మధ్య నియంత్రణ అయిపోయింది దేనికి రమ్మాలి నిన్ను ఎలా భవిష్యత్తు అనుకుంటాం మేము నిన్ను ఎవరు అనుకుంటా నేను భవిష్యత్తు అని అంటే ఆ రోజు మద్యపాన నిషేధం అని చేసి కేవలం మద్య మధ్యమ ద్వారా వచ్చే నిధుల ద్వారానే అమ్మఒడి ఆసరా చేయూత రకరకాలైన దిక్కుమాల సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇస్తున్నామంటే లిటరల్లీ ఆడబిడ్డల మాంగల్యాలతో ఈరోజు ఆడుకుంటూ వాళ్ళు మాంగళ్యాలు తెంపేస్తూ చచ్చిపోయినవాడు రక్త మాంసాలతో వచ్చిన సొమ్ముని ఈరోజు తీసుకొచ్చి అమ్మఒడి అని చెప్పి ఆడబెట్టికి తండ్రి తాగితేనే తల్లికి అమ్మఒడి కొడుకు తాగితేనే ఇక్కడికి వచ్చి విద్యా దీవెన మళ్ళా తండ్రి తాగితేనే అక్కడికి వచ్చిన సంక్షేమ కార్యక్రమం మించి ఒక పరిశ్రమ తీసుకొచ్చావా లేకపోతే ఒక ఏదైనా ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చావా ఎవరికైనా ఉపాధి అవకాశాలు తీసుకొచ్చావా దేనికి నిన్ను నమ్మాలి ఒక్క దీని క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి మళ్ళా అంటున్నా ఎవరికైనా దమ్ముందా వైసీపీలో ఉన్నవాడికి ఎవరికైనా ఈ రోజు పరిస్థితులు ఎంత దిగజారిపోయినాయి అంటే అరే ఆడపిల్లల్ని ఇష్టానుసారంగా నోట్ రోడ్డు మీద కాల్ కో పీకలు కోసి చంపేస్తున్నారు పొడిచి చంపేస్తున్నారు చిన్న బిడ్డలకి సైతం రక్షణ లేకుండా పోయింది ఈ రోజు వైజాగ్ వైజాగ్లోని శ్రీహరిపురంలో ఒక అమ్మాయిని కట్టితో పొడిచేశాడు ఇలాంటి సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి దిశ చట్టాన్ని చట్టబద్ధత చేయవయ్యా స్వామి అంటే మూడు సంవత్సరాల నుంచి ముప్పై సార్లు ఢిల్లీ వెళ్ళావు కానీ ఒక్కసారైనా దిశ చట్టం గురించి మాట్లాడలేని నిన్ను ఆడపిల్లని ఎలా నమ్మమంటావు ఆడవాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మమంటారు మా భవిష్యత్తు నువ్వేరు మేము ఎలా మాట్లాడుకోగలం దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలరా ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలన్నీ తగ్గించేస్తా విద్యుత్ ఛార్జీలన్నీ తగ్గించేస్తా అని రెండు చేతులు పెట్టి ఇటొక సీఎంని ఇటొక సీఎంని కూర్చోబెట్టుకొని ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడిన నీ అబద్ధపు మాటలు నువ్వు మర్చిపోయావేమో గూగుల్ దా మర్చిపోతుంది తక్కువ మనకి అబౌట్ కరెంట్ ఛార్జెస్ జగన్ వర్డ్స్ అనేది కొట్టండి కరెక్ట్గా వచ్చింది ఈ రోజు చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏడు సార్లు పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి గుది బండలా తయారయ్యి కనీసం పేదవాడు బతికేదానికి కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి వచ్చిందంటే నేను నెల నమ్మంట ఒకసారి ఆలోచించండి దీని మీద ఎవరికైనా చచ్చుకొచ్చే దమ్ముందా ఈరోజు ఈ రోజు రేనా పరిశ్రమలు తీసుకురారా అయ్యా అంటే వచ్చిన పరిశ్రమల్ని కూడా పక్క రాష్ట్రానికి పంపించేసి పరిశ్రమలు తీసుకురావడం చేతకాక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేతకాక ఉన్న ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టేసి ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వ ఆస్తులని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పప్పు బెల్లాలను పంచినట్టు పనిచేస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఏంటి అని నమ్మకం మాకు ఎలా క్రియేట్ అవుతుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు ఇరవై సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తే ఒక జనరేషన్ జనరేషన్ మొత్తం ఈరోజు కొలాబ్స్ అయిపోయింది నీ వల్ల నేను ఏం మొహం పెట్టుకున్నామంటాం ప్రతి సంవత్సరం తీసుకొచ్చి జాబ్ చార్ట్ పెడతాం జాబ్ చార్ట్ పెడతామని చెప్పి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా జాబ్ చార్ట్ ఇవ్వకుండా ఫిష్ మార్ట్లో ఉద్యోగాలు ఇచ్చాను బ్రాంది కొట్టుల్లో ఉద్యోగాలు ఇచ్చాను మటన్ మార్ట్లో ఉద్యోగాలు ఇచ్చాను అవే పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నట్టుగా బిల్డప్లు ఇచ్చేసి అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతావు ఏ రకంగా నమ్మమంటావు ఈరోజు విద్యాదేవిని ఇచ్చానన్నో అదేంటది అమ్మఒడి ఇచ్చానన్నావు ఆ నాడు నేడు ప్రోగ్రాంలోని విపరీతంగా స్కూల్స్ని బాగు చేశానన్నావు మరి ఎందుకు అంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఈరోజు లిటరేచర్ విషయంలోనే కానీ ఎకడమిక్ ఎడ్యుకేషన్ ఇష్యూస్లో కానీ ఈరోజు ఎందుకు మూడో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది ఈరోజు ఎంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు ఉద్యోగులందరూ కూడా నిన్ను నమ్మట్లే చిన్న పిల్లలు నమ్మట్లే జగన్మామ మామ మా బడే మాకు ముద్దు అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నాలు ఉద్యమాలు చేశారంటే కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరుగుంటుంది ఇది కూడా ఆ తాలూకా అది కూడా అయిపోయింది ఆ ముచ్చట కూడా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి మరి ఎలా నమ్మంటావు ఈ రోజు ఎవ్వరూ నేను నమ్మట్లేదని నీ భజన బృందం చేత బయటకు తీసుకొచ్చి స్టిక్కర్లు అంటించేస్తే అది అయిపోయింది అని నువ్వు అనేసుకుంటున్నావు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తాలూకా పరిస్థితి ఆఖరికి ఎంత దారుణం అంటే దిక్కుమాలిన పరిస్థితులు అంటే స్టీల్ ప్లాంట్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు పక్క రాష్ట్రం వాడు వచ్చి మా దగ్గర స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డికి స్టీల్ ప్లాంట్ అంటే పడ్డదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేయడానికి చాలా భయం ప్రత్యేక హోదా అన్నాడు ఇప్పుడు మాట్లాడట్లే నమ్మేమంటాడు రైల్వే జోన్ అన్నాడు ఇప్పుడు మాట్లాడట్లేదు మళ్ళీ నమ్మేయండి అంటున్నాడు పోలవరం అన్నాడు రివర్స్ స్టాండరింగ్ అన్నాడు మళ్ళీ ఇప్పుడు మాట్లాడట్లేదు మళ్ళీ నమ్మండి అంటున్నాడు అంటే ఏ రకంగా నమ్మమంటావు స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైనా వస్తే ఆ స్టీల్ ప్లాంట్ ఎన్నో సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్